ఎస్ నా పేరు శ్రాంతి, నేను ఒక హౌస్ వైఫ్ ని. మీలో ఎంతమంది నాకు నేను అనే మాట కరెక్ట్ అని అనుకుంటారో కామెంట్ బాక్స్ లో పెట్టండి. సీరియస్లీ, పుడితే లో క్లాస్ లో అన్న పుట్టాలి, లేకపోతే హై క్లాస్ లో పుట్టాలండి. మిడిల్ క్లాస్ లో పుడితే మాత్రం మన కష్టాలు దేవుడికే చెప్పలేము. బయటికి చెప్పినా వాళ్ళు నవ్వుకుంటారు. కొంతమంది మన కష్టాలు చూసి మనమే నవ్వుకుంటాము, కరెక్టే కదా? ఎందుకు అంటే నాకు యాక్చువల్గా ఈరోజు అది చెప్పాలనేది నేను చెప్పాలనుకుంటున్నాను. హర్ష సాయి వీడియో చూసినప్పుడు తాను ఒక పూర్ పీపుల్ కోసము అంటూ ఒక ఫ్రీ రెస్టారెంట్ పెట్టారు. సో నాకు చూసినప్పుడు నాకు అనిపించింది కదా, ఎంతమంది ఎవరిని చూసిన టార్గెట్ మెసేజ్ అంటే పూర్ పీపుల్ అండ్ అప్పర్ క్లాస్ వాళ్ళు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళని ఎవరు ఎందుకు టార్గెట్ చేయట్లేదు? ఏ అంటే మనం బయటికి చెప్పుకోలేము. మీలో ఎంతమంది హోటల్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతమంది రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా లంచ్ చేసి హ్యాపీగా అమ్మాయి తిన్నాము కట్టుకుండా తిన్నాము అని అనుకునే వాళ్ళు ఎంతమంది? చాలా రేర్ కదా. సీరియస్లీ, ఎందుకంటే మనం ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళాలి అంటే అమ్మో ఇంత డబ్బులు అవుతాయా, అమ్మో దేవుడా వద్దులే, ఆ డబ్బులు ఇవ్వకపోతే మనం 1 మంత్ ఫుడ్ సరిపోతుంది కదా అని అనుకుంటాం. అంటే ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళామనుకో మినిమం 2-3 థౌసండ్ బిల్ అవుతుంది. అదే 3000 అనేది మనకి ఇంట్లో ఉంటే 1 మంత్ సరుకులకంటే అయిపోతాయి కదా అనుకునే మనస్తత్వం మన మిడిల్ క్లాస్ వాళ్ళది. ఒక రెస్టారెంట్ కానీ కాదు, సరే ఒక మంజీరా మాల్ కానీ, ఒక సినీ ఒక ఇట్లా అంటే మన సినీ ప్లానెట్ కానీ, సినీ అట్లాంటి థియేటర్స్కి మనం వెళ్ళి సినిమా చూస్తామా? లేదు. అది కూడా ఆలోచిస్తాం మన మిడిల్ క్లాస్ వాళ్ళ ఎలా ఉంటుంది అంటే, అక్కడికి వెళ్ళాము అంటే థియేటర్ ప్లస్ పాప్కార్న్ అంటే అమ్మో 2000 అవుతుంది. అమ్మో 2000 అంటే మన ఇంట్లో కూరగాయలకు సిలిండర్కి అన్నీ అయిపోతే అవసరమా? ఆ థియేటరే చిన్న థియేటర్లో చూసినా థియేటరే కదా, ఏం అవసరంలో పిల్లలకు బయటకు తీసుకెళ్ళాలి అంతే అని అనుకునే మనస్తత్వం మన మిడిల్ క్లాస్ వాళ్ళది. అండ్ మీలో ఎంతమంది, నేనైతే సీరియస్లీ మా పిల్లలను మంచి షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇక్కడ బొమ్మల షాప్లు కానీ గేమ్స్ జోన్ కనపడిందనుకోండి, ఎలా తెలిసా వాళ్ళని డైవర్ట్ చేసి ఇక్కడ షాప్ ఉందనుకోండి, అచ్చుడంటూ ఆ షాప్ను దాటేసేదాన్ని. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్, అక్కడ మన స్తోమత కాదంటే వాళ్ళకొని ఆ ప్లే జోన్కి వెళ్తే 1 అవర్ కింద అవుతుంది, అంత దానికి డబ్బులు పెట్టేదానికంటే ఆ డబ్బులు మనం సేవ్ చేసుకోవచ్చు, అది ఇంట్లో కూర్చొని ఆడిపించవచ్చు కదా అనే మనస్తత్వం మన మిడిల్ క్లాస్ వాళ్ళది. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని కాబట్టి నాకు తెలుసు ఎలాంటి కష్టం ఎలాంటి ఉంటుంది అని. అండ్ మీలో ఎంతమంది సోప్, కంప్లీట్ సోప్ వాడిన వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ ఉంది కదా. అదే మనం మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకోండి, ఏం చేస్తాం అంటే సోప్ లాస్ట్ కొంచెం మిగిలి నాకు పాడేయం, దాన్ని ఇంకో కొత్త సోప్కి అటాచ్ చేసి దాన్ని వాడతాము. అంటే నార్మల్గా హై క్లాస్ వాళ్ళు అయితే అయిపోయిన దాన్ని పాడేస్తారు, అదే లో క్లాస్ వాళ్ళు అయితే ఉన్నదాన్నో అడ్జస్ట్ చేసుకుంటాం. మనం మాత్రం ప్రతిదాన్ని జాగ్రత్తగా అంటే కొంచెం మిగిలిన ఆ సోప్ని కొత్త సోప్ అటాచ్ చేసి వాడతాము. అండ్ పేస్ట్ అసలు అయిపోయిందని పాడేసాయి, ఆనందంగా అయిపోవడమేంది అని చెప్పి దాన్ని ఇలా రోలర్ కేసి బాగా మొత్తం ఫుల్ పేస్ట్ అంతా తీసేదాకా ఉన్నాం. అంటే ఇక్కడ నేను చెప్పేది అంటే అదే మిడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి అలా వేస్తాను, అదే హై క్లాస్ వాళ్ళు అంటే కొంచెం ఇబ్బంది పడడం పడేస్తారు, అదే లో క్లాస్ వాళ్ళు అంటే ఏమీ లేని వాళ్ళైతే మనకు అంత స్తోమత లేదు కదా అనుకుంటాం. అంటే మనకి ఎలా ఉంటుందంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అటు హై పోలేము ఇటు లో పోలేము, మధ్యలోనే ఉంటాము. ఎగ్జాంపుల్ ఏం చెప్తాను, మా నాన్న దగ్గరికి వెళ్ళేసి నాన్న నాకు మంచి కాలేజ్ నాకు మంచి ర్యాంక్ వచ్చింది కదా, ఎంపీలో 20,000 వచ్చింది, నాకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది, నేను మంచి కాలేజీలో జాయిన్ అవుతాను అంటే మంచి కాలేజీలో జాయిన్ అవుతాను కొంచెం డబ్బులు కట్టు. బిడ్డ ఒక చెత్త చూడు, చదువుకున్నట్టు ఎక్కడైనా చదువుకోగలుగుతాడు. నేను తీసుకపోయి గవర్నమెంట్ స్కూల్ వేసినా నువ్వు చదవగలుగుతావు, లేదంటే ఒక చిన్న స్కూల్ వేసినా చదవగలుగుతావు, ఏ పెద్ద పెద్ద స్కూల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అట్లాంటి స్కూల్లో చదువుతానే చదువు కాదు నాన్న అని నాకు మా నాన్న చెప్తుండే. కానీ అది అంటే ఒక మిడిల్ క్లాస్ తండ్రి తన ఉన్న ఎంత ఉందో దాన్ని మాత్రమే అంటే వాళ్ళ బిడ్డలకు తనకు ఉన్నంత డబ్బులోనే పెట్టగలదు, అంతేకాదు హైదరాబాద్ బ్లీ స్కూల్లోనే అంత కట్టలేము కదా. సో దాన్ని కవర్ చేసుకోవడానికి అలా డైలాగ్ అవుతుంది. నిజంగా అది కరెక్టేనా అంటే చదువుకునేటోడు ఎక్కడైనా చదువుకోగలుగుతాడు అని చాలామంది అంటారు. నిజంగా మీకు ఎప్పుడన్నా అనిపించిందా? సీరియస్, నాకు చాలా సార్లు అనిపించింది. చదువుకునేటోడు చదువుకుంటాడు, చదువు మాత్రమే వస్తుంది, బట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కడ వస్తాయి? మనం మంచి మంచి కాలేజీలోకి వెళ్తే మంచి మంచి స్కూల్స్లోకి వెళ్తే మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ జనాలతో ఎలా ఉండాలి ఏంటని తెలుస్తుంటుంది అని మనం ఇప్పుడు తెలుస్తుంది. బట్ మన స్తోమతను బట్టి మనం ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉన్న దాంట్లోనే కాలేజీలో చిన్న కాలేజీ పెద్ద కాలేజీలో అలా చదువుకుంటూ వచ్చేస్తాం.
అది మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ. మన పేరెంట్స్ మనకు అలా నేర్పిస్తున్న మనం కూడా అలాగే ఆ అవునులే కరెక్టేలే అని మనం కూడా దాన్ని కన్విన్స్ చేస్తాం, మనం అలా వెళ్ళిపోతుంటాం. మనం ఏం చెప్పి మీరు కరెక్ట్ అనుకుంటున్నారో ప్లీజ్ దాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. మర్చిపోయాను, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరి. అండ్ సో ఇలా మన మిడిల్ క్లాస్ కష్టాలు చాలా 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 ఉంటాయండి. ఎంత అంటే ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ వాళ్ళ పిల్లలను చదివించడానికి ఆలోచిస్తారు, కానీ పెళ్ళిళ్ళకు మాత్రం లక్షలు లక్షలు అప్పు చేసన్నా చది పెళ్లి చేస్తారు. అంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నన్ను చదివించడానికి మన ఒప్పుకోడు, కానీ నా పెళ్ళికి 10 లక్షలైనా 7-8 లక్షలైనా అప్పు చేసిన పెళ్ళికి గండుగా చేస్తారు. ఆ వేవో పైసలను చదువు పెట్టిట్టు నేను ఏదో మంచి పొజిషన్లో ఉండి హాయిగా నేనే సంపాదించగలను అలా అనుకోరు మన మిడిల్ క్లాస్ ఫాదర్స్ మదర్స్. మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ అదే, కరెక్టే కదా. పెళ్ళికి ఖర్చు పెట్టగలుగుతారు, కానీ ఆడపిల్ల చదువుకు మాత్రం ఖర్చు పెట్టడానికి చాలా ముందు వెనక్కి పెడతారు. అది నేను స్పెసిఫిక్గా చెప్తాను, అందరూ కాదండి, మన మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే. లోయర్ వాళ్ళైతే ఏ చదివి వేసలేదు అక్కడ ఆపేయగలుగుతారు మనము అంటే ఉంటే, లో క్లాస్లో ఉండాలి లేకపోతే హై క్లాస్లో ఉండాలని. అదే మిడిల్ క్లాస్ వాళ్ళకు ఏటో అంటే అటు ముందుకు స్టెప్ వేయలేము, అటు వెనక్కి స్టెప్ వేయలేము. వెనక్కి వేస్తే మన బరువు ప్రతిష్ట ఏమవుతుందా అని అనుకుంటారు, ముందుకు వేస్తే అమ్మో ఆ బరువు బాధ్యత మనం పోయలేము అనుకుంటే అటే నిల్చోగలుగుతాం తప్ప ముందుకు వేయలేం వెనక్కి వేయలేం. అలా ఉంటూ మన డైలీ లైఫ్ అంతా అలా ముందుకు సాగుతూనే ఉంటుంది. సో మరి ఇంకా ఇలాగే చాలా ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి అంటే, ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు మంచి డ్రెస్ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఫుల్ పాష్, వాళ్ళు బాగా క్యాష్ పెట్టి ఏమన్నా డ్రెస్ వేసుకుంటారా? సో వాళ్ళకి తగ్గట్టుగా నేను ఉండాలంటే మనకుంది కదా రోడ్ సైడ్ షాపింగ్. సో మనకు మామూలుగా నేను చేసి నా డ్రెస్ హైయెస్ట్ కాస్ట్ 1000 రూపీస్ పెట్టి కొన్నానంటే అది గ్రేట్, చాలా తక్కువ. మామూలుగా మా డ్రెస్లు అది 200-250 అలాగే ఉంటుంది, ఎందుకంటే మనం అంత పెట్టి వేస్ట్ కదా. సో ఎందుకు కొనాలి, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి అంటూ అలా చేస్తూ ఉంటాము. సో మనకిప్పుడు ప్రజెంట్ బయట మార్కెట్ ఎలా ఉంటుందంటే సేమ్ మోడల్ క్వాలిటీ డిఫరెన్స్, 10,000 చీర 250లో కూడా అదే మోడల్ కనబడుతుంది, క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. చాలు కదా మనకు తీసుకొని చూడడానికి, దూరం చూడడానికి చాలా బాగుంటుంది అని 250లో అడ్జస్ట్ అయిపోతాం. ఏదైనా అంటే అడ్జస్ట్మెంట్ అనేది మన మిడిల్ క్లాస్ వాళ్ళకు అలవాటు అయిపోయింది. మిడిల్ క్లాస్ వాళ్ళంటేనే అడ్జస్ట్మెంట్ అనేది బాగా తెలిసింది, ఎందుకంటే మనం ముందుకు వెయ్యలేము చెప్పాను కదా. పెద్ద స్టెప్ వేస్తే బరువు బాధ్యతలు మొయ్యలేము, వెనక్కి వెళ్దామంటే పరుగు ప్రతిష్ట బాధ్యతలు ఏవో తొక్కాదోలన్నీ గుర్తుకొచ్చి లేదు మనం ఇక్కడే ఉన్నామని ఉంటారు. మరి మీలో ఎంతమంది ఇలాంటి వాటిలో మీరు ఫేస్ చేశారు, అండ్ మీరు ఇంకా ఎలాంటి ఫేస్ చేశారు అందరు మీరు కూడా కమెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ నాకైతే ఇలాగే తచ్చిందండి, నాకు కొన్ని కొన్ని గుర్తొచ్చాయి. నేను మరొకసారి మళ్ళీ చెప్తాను నా మిడిల్ క్లాస్ కష్టాలు అనేవి. అండ్ మరి కూడా మీ ముందుకు వచ్చేస్తాను నేను మీ శ్రవంతి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొకటితో మీ ముందుకు వచ్చేస్తాను నేను మీ శ్రవంతి. బాయ్.